ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు లేట్ అవుతోంది, అదేంది మనం దానికోసం వెయిట్ చేస్తున్నామంటే కాదు. అక్కడ అంతర్జాతీయ పరిణామాలు యుద్ధ నినాదాలు చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు యుద్ధ శంఖరావాలు పూరించేశారు. జస్ట్ వెయిటింగ్, ఎందుకు మూవ్ అవ్వట్లేదు అన్నటువంటి. మహాభారతంలో అయితే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్తూ ఆగారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మాత్రం తెర వెనకాల ఉన్నటువంటి శక్తుల అండ కాబట్టి వాళ్ళ మాటల వలన వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ అయితే ఇరాన్ ఎందుకు లేట్ చేస్తోంది ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని, ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్ చేసింది అది. ఎందుకు చేస్తోంది అంటే ప్రస్తుతం ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్తో పాటుగా ఇతర తీవ్రవాద సంస్థలు, అలాగే హమాస్లో ఉన్నటువంటి మేజర్ బ్యాచ్ అంతా కూడా, అలాగే పాలస్తీనాలో ఉన్నటువంటి ఇతర తీవ్రవాద వర్గాలు అంటే మన దృష్టిలో తీవ్రవాదులు, వాళ్ళ దృష్టిలో దేశభక్తులు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే లెబనాన్ వైపుకి వెళ్ళారు, లెబనాన్కి చేరారు. లెబనాన్లో హిజ్బుల్లాకి వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరితో కలిపి అప్పుడు హిజ్బుల్లా ల్యాండ్ వార్కి ఇజ్రాయెల్ లోపలికి చొరబడాలి. అదే సందర్భంలో ఆ టైంలో ఇజ్రాయెల్కి సపోర్ట్గా వచ్చేటటువంటి యుద్ధ నౌకల్ని హౌతీలు సముద్రంలో ఆపి దెబ్బకొట్టాలి. మరొక వైపున ఐరన్ డోమ్ని దెబ్బ కొట్టగలిగినటువంటి టెక్నాలజీ రష్యా ఇచ్చింది కాబట్టి దాన్ని కన్ఫ్యూజ్ చేయగలిగిన టెక్నాలజీ, దాంతో ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేయాలి అన్నటువంటి ప్లాన్తో ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యాక వెనక్కి వెళ్ళకూడదు అంటూ కొమైని ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే ఈ ఆలస్యం నడుస్తోంది అన్నటువంటి మాట వినబడుతోంది.